హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్వల్ లైఫ్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీగల్ ప్యూరిటీ చెక్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో ఏంటంటే బీగల్ అనేది ప్యూర్ బ్రీడా కాదా అని ఐడెంటిఫై చేయడానికి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఏ పెట్ని తెచ్చుకోవాలనుకున్నా దాన్ని 2 to 3 months దాటిన తర్వాత తెచ్చుకోండి. అప్పుడే మనకి ప్యూర్ బ్రీడ్ అనేది ఐడెంటిఫై అవుతుంది, ఆ పప్పు యొక్క ప్యూర్ బ్రీడ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బీగల్ యొక్క ఇయర్స్. బీగల్ యొక్క ఇయర్స్ ఎలా ఉంటాయంటే కొంచెం పెద్దగా ఉండి కిందకే ఉంటాయి. అవి చిన్నప్పుడైనా సరే పెద్ద అయ్యకైనా సరే బీగల్ యొక్క ఇయర్స్ అనేవి ఎప్పుడూ కిందకే ఉంటాయి అండ్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే బీగల్ యొక్క ఇయర్స్ ఎలా ఉన్నాయని ఉంటుంది. సెకండ్ వచ్చేసి బీగల్ యొక్క టెయిల్. బీగల్ యొక్క టెయిల్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా ఉంటుంది బాడీకి, లేదా కొంచెం పైకి కరువుగా ఉంటుంది. సో మ్యాక్సిమం బీగల్స్ అనేవి కొంచెం పైకి కరువుగానే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే బీగల్ యొక్క టెయిల్ ఎలా ఉన్నది అనేది ఉంటుంది. అండ్ బీగల్ యొక్క టెయిల్కి చివర వైట్ కలర్లో ఉంటుంది. ఏ బీగల్ చూసుకున్నా సరే దానికి టెయిల్కి చివర వైట్ కలర్లో అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఎందుకంటే పూర్వకాలంలో బీగల్ అనేది, అంటే పూర్వకాలంలోనే కాదు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు, ఇంగ్లాండ్లో అండ్ స్కాట్లాండ్లో ఉపయోగిస్తున్నారు. సో బీగల్కి అలా కలర్ ఎందుకు ఉంటుందంటే బీగల్ అనేది హంటింగ్ డాగ్, అంటే ర్యాబిట్స్ని లేదా ఇంకా చిన్న జంతువుల్ని చంపడానికి ఉపయోగించేవారు. సో ఆ ఉపయోగించడంలో అదేంటంటే గడ్డిలోకి వెళ్ళి వెతకాల్సిన అవసరం కూడా వస్తుంది. అంటే హంటింగ్ ఉన్నప్పుడు అవి ఎలా వెళ్తాయో తెలీదు. సో గడ్డిలోకి వెళ్ళినప్పుడు ఆ బీగల్ని ఐడెంటిఫై చేయడానికి ఆ చివర టెయిలే ఉపయోగపడుతుంది. సో ఆ చివర వైట్ కలర్ టెయిల్ని చూసి వాళ్ళు గుర్తిస్తారు. సో ఇక్కడ మీకు పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే బీగల్ యొక్క టెయిల్కి చివర వైట్ కలర్ ఉందా లేదా అనేది చూద్దాం. థర్డ్ వచ్చేసి బీగల్ యొక్క ఫుట్. బీగల్ యొక్క ఫుట్ ఏంటంటే 4 ఫుట్స్కి ఒకే కలర్ ఉంటుంది, వైట్ కలర్. సో డిఫరెంట్ కలర్స్ అయితే ఉండవు. సేమ్ టెయిల్కి చివర ఎలా వైట్ కలర్ వచ్చిందో అలాగే ఇక్కడ ఫుట్కి కూడా వైట్ కలర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే బీగల్ యొక్క ఫుట్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది అండ్ ఏ కలర్ ఉంటుందో అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.